హాయ్ హలో అండి, వెల్కమ్ టు సౌజీస్ వరల్డ్. టుడే మన టాపిక్ వచ్చేసి హౌ టు రిమూవ్ కాపీరైట్ ఆన్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ మనం యూట్యూబ్ పైన క్లిక్ చేయాలి. అక్కడ లైబ్రరీలోకి వెళ్తే మనం యువర్ వీడియోస్లోకి వెళ్తామండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ వీడియో అయితే కాపీరైట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి అక్కడ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ బటన్లో studio.youtube.com కొడితే లాగిన్ అని వస్తుందండి. లాగిన్ పైన మనం క్లిక్ చేస్తే ఒక ఓపెన్ అవుతుందండి ఒక ఫైల్. అక్కడ ఏమొచ్చి చూసుకోవాలి మనం మందా కాదా ఛానల్ నుంచి చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ కార్నర్లోని. అక్కడ అప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కార్నర్లోకి వెళ్తే కంటెంట్స్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ మనం చెక్ చేయాలి కాపీరైట్ ఏ వీడియోకి ఉన్నదో. ఒకసారి మనం చూసుకొని చెక్ చేసుకోవాలండి. సో నాకు ఇక్కడ కాపీరైట్ చూడండి, ఇక్కడ ఉన్నది కాపీరైట్. అది పార్షియల్లీ బ్లాక్ అని కూడా చూపిస్తుంది విజిబిలిటీ. సో నేను అక్కడ కాపీరైట్ అన్న దాని మీద క్లిక్ చేశాను. అక్కడ మనకు అప్పుడు సి డీటెయిల్స్ అని వస్తుంది. ఆ సి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత చూసారా ఇక్కడ విజిబిలిటీ దగ్గర పార్షియల్లీ బ్లాక్ అని చూపిస్తుంది. సో మనం ఇది కంపల్సరీ ఆలోచించి వీడియో ఏదో ఒకటి చేయాల్సిన టైం అండి. ఇక్కడ మనకి ఛానల్కి అయితే నాట్ ఎఫెక్టెడ్ అని చూపిస్తుంది, కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అయినా సరే. అక్కడ వీడియో కిందన ఇవి ఉన్నాయి కదండి 3 డాట్స్, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి టైమ్ అవుట్ సెగ్మెంట్, రీప్లేస్ సాంగ్, మ్యూట్ సాంగ్ వస్తుంది. ఆ మూడిట్లకి కూడా మనకి అవైలబిలిటీ లేదండి. సో మనం సింపుల్గా మనం బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ఆ వీడియో అనేది మనం డిలీట్ చేసేయాలండి. లేకపోతే కనుక మనకి మోనటైజేషన్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.